ఒక్క నిమిషం. హలో నాయక్ చెప్పు సార్. ఏంటి చెప్పు? ఇందాకే ఒకరిని అబ్కారి కేసులో అరెస్ట్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది నాయక్. వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. అడిగి పొలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతోపాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా ఫోన్లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక్? నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా, థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే రాయింగ్ చేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా. యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం. వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కెలక్కు, కంఫర్టబుల్ గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ సార్ దా రామస్వామి. సార్ సార్ ఫోను, ఈ డ్రైవర్ ఫోను తీసుకురా. ఓకే సార్. వాడికి అక్కర్లేదు, అర్ధరాత్రి అనవసరంగా అందరు లేపుతాడు. సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లోపలికి వచ్చి కూర్చోండి. నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్. ఓకే కూర్చోండి. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది? అందులో వాళ్ళకి కాల్ చేస్తే సెల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సెల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కుమింగ్ చేస్తాం. ఈరోజు కూడా అదే చేస్తాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేను ఏమైనా స్మగ్లర్నా? నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదాగా బిహేవ్ చేసావు. నువ్వు కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ కూడా కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు కూడా నన్ను కొట్టావు ఒక్కసారి కదా, రెండు సార్లు. ఓ అన్నయ్య తమ్ముని కొట్టాడు అనుకో. నిద్దరలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో, అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట? సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు. ఏంటి? పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి. ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు, కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఏం పిక్తావు? ఎవరిని అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? రోజులు జైల్లో ఉండాలంటే స్ట్రెస్ ఎప్పటి కూడా దొప్పుతాయి అనుకుంటావు? మాట్లాడవే. ఏంటన్నా? ఏంటన్నావు? సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్, నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా. నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను పులిన ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని.
సరే ఫోన్ చేసుకో, మళ్ళీ రేపొద్దున కోర్టులో లాయర్ దొరకదు, కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నువ్వు వెళ్తుంటే నాకు ఈ గోలెంట్ బ్రదర్ తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచి నీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ ఎ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా? బారా. అరే, నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, అక్కడ అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి నాలుగు డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్, ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్, మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్, మా మదర్ క్యాన్సర్ 4th stage. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్, తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో. ఏమయ్యా నాయక్, అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంతా బాగానే ఉంది సార్, మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టాను సార్, అంతా బాగానే ఉంది. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరేంటా గోలంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు అడుగు? ఇరవై బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ సార్, కాళ్ళు పట్టుకోమంటారా? ఒక్క కేసు సార్ పెగ్గింగ్ సార్, సార్ బట్టలు ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలంటి వాడికి ఏం కావాలో ఇచ్చి పార్తో పండి అయ్యా ముందు. అలాగే సార్. కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెట్టు. కొంచెం సార్, కొంచెం. అరణి, సీల్ వేసే మనం నెంబర్ మార్చొద్దు. అలాగే సార్. ఇది కూడా తీసుకెళ్ళు. ఏంటి, ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోలేదా? అదే చూస్తున్నా. యాక్చువల్లీ నాకు రా. ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకు ఎలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అను కాల, ఇక్కడే పుట్టి పెరిగిన నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్ బలిసి కొట్టుకుంటున్నా. సార్ సార్, ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30 సార్. సార్ మా సార్ వద్దునే వస్తా. ఎస్ సార్. సార్ స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గు లేదు, పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళి 10 ఏళ్ళైంది, నేను నిన్నేమైనా అనగలుగుతున్నానా? పెడితే తిన్నా, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నా నచ్చదావు, ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం.
అయినా సుగునా, మందు పోసాం అన్నా కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి. దాని దెబ్బకి యాదవ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవకి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా అయ్యారు నా జీవితాన్ని మార్చి మీరు దేవుడు అండి, మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి దగ్గర పెట్టుకుంటాను అంటాడు. మా ఆవిడతో కలిసి ఉన్న ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరు నీ ఫ్రెండ్స్ అనుకుంటే ఇల్లు? నాకు అదో అందుకైతే కావాలి, ఇది కొనుక్కుని. ఏంటి 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 అమ్మా, బాబుని పక్కకు తీసుకెళ్ళు. చెట్టు పొట్ట తీసేసి దీంట్లో బిండు. మరి డబ్బులు? వందంటే వందేనా? ఉద్యోగం కదా, నీకోసం దొంగతనాలు చేయాలి. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదే. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు, ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిస్తే దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా వినకపోతే ఎలా? చూడు చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. విశేషం అండి. వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు, త్వరగా చేరగట్టుకుని రా, స్టేషన్ దింపేస్తాం. మరి అక్కడి నుంచి? అక్కడి నుంచి ముగుడు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం వస్తాను, నేను చూస్తాను.